హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్న వారు లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా బాబు అయితే ఈరోజు క్లాస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాడు, మార్నింగే లేచి రెడీ అయ్యాడు. పాలు అవి మరగబెట్టిచ్చాను, తాగాడు. తర్వాత ఇప్పుడైతే నేను వాడు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఇంకా నేను వంట చేయాలి. వంట చేయడం కోసం అయితే నేను టిఫిన్ అయితే ఫస్ట్ సేమియా ఉప్మా చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సేమియా ఉప్మా చేసిన తర్వాత ఇంకా రైస్ కూడా పక్కనే బియ్యం అది కడిగి పెట్టుకున్నాను, అవి నానయ్యి. 10 నిమిషాలు నానిన తర్వాత రైస్ అయితే వండేస్తాను. రైసు ఆల్రెడీ ఉడుకుతుంది, రైస్ ఉడికిపోయింది. మ్యాక్సిమం ఇంకా అన్నం వార్చుకోవటమే. ఇప్పుడు ఉప్మా కూడా చాలా వరకు అయిపోయింది, సేమియా ఉప్మా ప్రిపేర్ చేసాను. ఇంకా అది పక్కన పెట్టుకొని ఆమ్లెట్ వేస్తాను. ఇప్పుడు మా థామస్కి ఆమ్లెట్ అన్న, ఎగ్ ఫ్రైలు అన్న ఇవి అంటే చాలా ఇష్టం. చికెన్లు అవి ఇవి తినటానికి కారం ఇష్టపడ్డ కానీ ఇలాంటివి అయితే తింటాడు, అందువల్ల అవి అలాంటివే తయారు చేస్తుంటాను. పాప కూడా రెడీ అవుతుంది, తను కూడా ఇంకా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తుంది. వీటికైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను, స్నాక్స్, రైస్, ఇంకా టిఫిన్ అన్నీ పెట్టేసి వాడికైతే క్యారేజ్ పంపిస్తాను. ఇప్పుడు పాప కూడా టిఫిన్ చేసింది, తల దువ్వేసి జల్లు కూడా వేసుకొని రెడీ చేస్తాను, రెడీ అయిపోయింది. ఇక తను కూడా స్కూల్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.